నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. మనం ఏదన్నా ఒకటి అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు దానికోసం శ్రమించకుండా, దానికోసం ఫైట్ చేయకుండా ఎప్పుడు దాన్ని వదిలిపెట్టకూడదు. అంటే మనం ప్రయత్నించాము, చాలాసార్లు ట్రై చేశాము, అది రాలేదు, అది వేరే విషయం. బట్ అసలు ప్రయత్నం లేకుండా, దానికోసం కష్టపడకుండా దాన్ని ఎప్పుడూ కూడా వదిలేయకూడదు. నెవర్ గివ్ అప్. రైట్, ముందుగా ఐఆర్కి సంబంధించిన ఇష్యూ ఇది. ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి వార్కి సంబంధించి రష్యా అనేది ఒక షెల్టర్ మీద బాంబింగ్ చేసిందని, 60 మంది ఆ షెల్టర్ బాంబింగ్లో చనిపోయారని చెప్తున్నారు. సో ఓవరాల్గా అసలు ఏ ప్రాంతాలు రష్యన్ కంట్రోల్లోకి వచ్చాయి ఉక్రెయిన్లో? కార్కీవ్ అనే ప్రాంతం, ఇట్ సైడ్ ఈస్టర్న్ ప్రాంతం, ఈ సౌత్ సైడ్ కర్జాన్, ఆల్రెడీ క్రైమియా అనేది 2014 నుంచి రష్యన్ కంట్రోల్లో ఉంది. అయితే ఈ కార్కివ్ అనే సిటీ నుంచి, మేజర్ సిటీ నుంచి కొంత దూరం అయితే ఉక్రెయిన్ ఫోర్సెస్ రష్యన్ ఫోర్సెస్ని తిరిగి పంపించగలిగాయి. జపోర్జియా అనే ప్లేస్ నుంచి కూడా ఈ ప్లేస్ని మళ్ళీ ఉక్రెయిన్ ఫోర్సెస్ తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. మళ్ళీ ఈ సిటీ నుంచి, మారియపోల్, ఈ సిటీస్ నుంచి రష్యన్ ఫోర్సెస్ ఈ సిటీని తీసుకోవడానికి మళ్ళీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇలాగ పూర్తిగా యుద్ధం మొదలై చాలా మంత్స్ అవుతున్నా ఇంకా ఉక్రెయిన్ పూర్తిగా రష్యన్ కంట్రోల్లోకి అయితే రాలేదు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే సెక్యూరిటీ అసిస్టెన్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్. ఓన్లీ ఉక్రెయిన్ ఒక్కటే ఫైట్ చేస్తుంటే మేబీ ఇన్ని రోజులు రెసిస్టెన్స్ ఇచ్చి ఉండేది కాదేమో, కానీ చాలా దేశాల నుంచి దానికి ఫండింగ్ కానీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ అల్టిమేట్లీ లాస్ అయ్యేది ఎవరండి? పీపులేనా? సో దీనికి అందుకే ఇండియా ప్రతిసారి చెప్తూ ఉంటుంది, పీస్ఫుల్గా దీన్ని రిజాల్వ్ చేసుకోండి, ఫస్ట్ అయితే సీజ్ ఫైర్ ముందు ఒకటి అనౌన్స్ చేయండి, ఇలా చెప్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. సుప్రీంకోర్టులో ఎన్సిటి ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజన్ ఢిల్లీకి మరియు సెంట్రల్ గవర్నమెంట్కి, సో ఎవరి పవరు ఎవరి కంట్రోల్ అనేది ఢిల్లీ మీద ఎక్కువ ఉండాలి అన్న దాని మీద ఇది 3వ సారి కోర్టుకు వెళ్ళడం అన్నమాట. మనకి 2014 నుంచి ఎప్పుడైతే ఏఏపీ అనేది అక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేయడం మొదలుపెట్టిందో, సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే పొలిటికల్ పార్టీ వేరు, యూనియన్ టెరిటరీలో అధికారానికి వచ్చిన పార్టీ వేరు అయినప్పుడు ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి నార్మల్గా వస్తూ ఉంటాయి. అయితే అది 2014-15 ఆ ప్రాంతంలో ఇంటెన్సిఫై అయ్యింది. సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఏమంది, లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ కాన్స్టిట్యూషనల్ పొజిషనే, కానీ వీళ్ళు ఎన్నుకోబడ్డ వాళ్ళు, యూనియన్ టెరిటరీస్లో అన్నిటికీ ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు లేవు, దాని పేరు కేంద్ర పాలిత ప్రాంతమే, కానీ అన్నిట్లో ఎన్నుకోబడ్డ ప్రాంతాలు లేరు కదా, ఢిల్లీ, పాండిచ్చేరి, ఇప్పుడైతే జమ్మూ కాశ్మీర్. సో ఈ మూడిట్లోనే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి, అంటే వీటికి పవర్స్ అనేవి ఉన్నాయి, డైరెక్ట్గా పీపుల్ ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు కదా. ప్రతిదీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పినట్టే వినాల్సిన అవసరం లేదు, బట్ ఇంటిమేషన్ అయితే ఇవ్వాలి, కన్కరెన్స్ అయితే అవసరం లేదని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ 2019లో కాన్స్టిట్యూషనల్ బెంచ్, 2-జడ్జ్ బెంచ్ కూడా కోఆపరేషన్ అనేది ఉండాలి. ఇక్కడ అల్టిమేట్లీ మీ కాన్ఫ్లిక్ట్ వల్ల సఫర్ అయ్యేది పీపుల్. సో కోఆపరేటివ్ ఫెడరలిజం, కొలాబరేటివ్ ఫెడరలిజం అనేది ఉండాలి, అంతేగాని కాన్ఫ్లిక్టింగ్ ఫెడరలిజం కాదు అని చెప్పింది. అయితే 2012లో మళ్ళీ ఎన్సిటి ఢిల్లీకి సంబంధించి గవర్నమెంట్ అని ఎక్కడున్నా సరే దాని ప్లేస్లో లెఫ్టినెంట్ గవర్నర్ అనే మీనింగ్ వచ్చేలాగా పార్లమెంట్లో ఒక చట్టాన్ని పాస్ చేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ ఢిల్లీ గవర్నమెంట్ అనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అసలు అయితే ఇలాంటి కాన్ఫ్లిక్ట్ అంతా కూడా 1993లోనే మొదలైంది. ఎన్సిటి ఢిల్లీ చట్టము అనేది ఢిల్లీ యొక్క పవర్ స్ట్రక్చర్ ఏంటి అని చెప్పింది. ఇందులో భాగంగా ఆర్టికల్ 239AA ఇందులో భాగంగా ఏమందంటే, ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీసు, లా అండ్ ఆర్డర్, ఈ ల్యాండ్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందికి వస్తాయి, మిగిలినవి స్టేట్ కిందికి వస్తాయని. సో అప్పటి నుంచే మాకు ఫుల్ స్టేట్హుడ్ కావాలి అని డిమాండ్స్ అనేవి చేసుకుంటూ వచ్చారు. 2003లోను 2015 వరకు కూడా ఫుల్ స్టేట్హుడ్ కావాలన్న డిమాండ్ అయితే ఉన్నింది. ఇప్పుడు ఈ విధంగా ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయినప్పుడు మాకు ఫుల్ స్టేట్స్ హోదా ఇవ్వండి, అప్పుడు ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది పాసిబుల్ అవుతుందన్నటువంటి డిమాండ్స్ అనేవి వినిపిస్తున్నాయి. ఏఏపీ పార్టీ కూడా ఫుల్ స్టేట్హుడ్ కావాలని వివిధ సందర్భాల్లో అడగడం జరిగింది. అంటే అక్కడ రెండు వివిధ పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన గవర్నమెంట్స్ అటు సెంటర్ ఇటు యూనియన్ టెరిటరీలో పవర్లోకి వచ్చినప్పుడు
ఎన్సిటి యొక్క ప్రాముఖ్యత వల్ల అది మనకి సెక్యూరిటీ వైజ్గా కానీ ఎకనామిక్గా కానీ పొలిటికల్గా కానీ అన్నిటికీ చాలా ప్రముఖమైన ప్లేస్ కదా. అందుకే ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి అక్కడ అరైజ్ అవ్వడం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించి 48% బర్డ్ స్పీషీస్ అనేవి అంతరించిపోబోతున్నాయి అన్నట్టుగా స్టడీ అనేది చెప్తుంది. బర్డ్ స్పీషీస్లో ఉన్న వాటిలో 14% సర్వైవింగ్ బర్డ్స్ని మనం తింటున్నాం ఆహారం రూపంలో ఇలాగా. సో అయితే వివిధ బర్డ్ స్పీషీస్ అనేవి ఇప్పుడున్నటువంటి క్లైమేట్ చేంజ్ వల్ల న్యాచురల్గా వాటికి ఫుడ్ సోర్సెస్ తగ్గిపోవడము, ల్యాండ్ డిగ్రేడ్ అయిపోవడము, న్యాచురల్ హ్యాబిటాట్స్ డిగ్రేడ్ అయిపోవడము, కొన్ని స్పీషీస్ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడము, సో ఇలా ఎన్నో రకాల రీజన్స్ వల్ల ఈ బర్డ్ స్పీషీస్ యొక్క నంబర్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి అని ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. జుడిషియరీ అనేది దాని మీద ట్రస్ట్ అనేది స్లాక్నింగ్ అంటే తగ్గుతూ ఉంది అంటున్నారు. ఎందుకని జుడిషియరీ మీద ట్రస్ట్ అనేది తగ్గడము? జుడిషియరీ మామూలుగా మనం జుడిషియల్ సిస్టమ్ ఎలా ఉంది ఇండియాలో, ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ, ఇండిపెండెంట్ మరియు ఇంటిగ్రేటెడ్ జుడిషియల్ సిస్టమ్ అనేది ఉంది అవునా కాదా? సుప్రీంకోర్టు, హైకోర్టు, హైకోర్టు కింద దిగువ న్యాయస్థానం లోవర్ కోర్ట్స్ అంటారు. సుప్రీంకోర్టు కింద హైకోర్టు ఏమీ లేదు, ఇవి రెండు ఇండిపెండెంట్. కానీ హైకోర్టు కింద లోవర్ కోర్ట్స్ అనేవి ఉన్నాయి. సో ప్లస్ హైకోర్టుకి తన ఇండిపెండెంట్ పవర్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టుకి తన ఇండిపెండెంట్ పవర్స్ ఉన్నాయి. సో అందుకే మన యొక్క జుడిషియల్ సిస్టమ్ని ఇంటిగ్రేటెడ్ మరియు ఇండిపెండెంట్, ఇంటిగ్రేటెడే అండ్ ఇండిపెండెంట్గాను, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జుడిషియరీ విధంగా మనం తీసుకున్నాము. ఓకే బాగుంది. మరి ఇందులో ఏమేం సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది దాని మీద ట్రస్ట్ అనేది తగ్గిందన్నారు. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఈ మరి జుడిషియల్ కరప్షన్ ఫస్ట్ ఇష్యూ. జుడిషియల్ కరప్షన్ అనేది వన్ ఆఫ్ ది ఇష్యూ, ఎస్పెషలీ అటు హయ్యర్ కానీ లోవర్ కానీ జుడిషియల్ కరప్షన్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అంటే జుడిషియల్ డెసిషన్ మేకింగ్లో పొలిటికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంటర్ఫియర్ అవ్వడము, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది మూడోది. ఎన్నో కేసెస్ అనేవి పెండింగ్ ఉన్నాయి, ఎస్ఆర్ను జుడిషియల్ డిలేస్ లేదా పెండింగ్స్ అంటారు. సో డిలేస్ అనేవి చాలా ఉన్నాయి. జుడిషియరీ దగ్గరికి వెళ్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది కోర్టుకి వెళ్తే అని అంటూ ఉంటారు కదా. సో అఫోర్డబిలిటీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అఫోర్డబిలిటీ అనేది ఒక ఇష్యూ ఉంది. అక్కడికి వెళ్ళినా సరే ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోవడం తప్ప ఇంకేముండదు అన్నటువంటి ఫీలింగ్ కూడా కొంతమందిలో ఉంది. అండర్ ట్రయల్స్, ఎంతోమంది బెయిల్స్ ఇవి రాక అలాగే జైలులో మగ్గుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎస్పెషలీ వల్నరబుల్ కమ్యూనిటీస్, లో ఇన్కమ్ గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు. సో ఇవన్నీ కూడా జుడిషియరీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్గా చెప్పచ్చా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా వీటన్నిటినీ సాల్వ్ చేయగలిగినప్పుడే, జుడిషియల్ గవర్నాన్స్ని బెటర్ చేయగలిగినప్పుడే జుడిషియరీ మీద ట్రస్ట్ అనేది వస్తుంది. మనకి 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్లో 1 లెజిస్లేచర్, 2 ఎగ్జిక్యూటివ్. ఈ రెండు కొంత ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి, ఎందుకంటే లెజిస్లేచర్ నుంచే ఎగ్జిక్యూటివ్కు వెళ్తారు కాబట్టి. కానీ జుడిషియరీ సపరేటు. మరి ఈ జుడిషియల్ ఇండిపెండెన్స్ కానివ్వండి, జుడిషియల్ ట్రస్ట్ అనేది కానివ్వండి నిలబడాలి అంటే ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలగాలి. ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్ వీటన్నిటిని రిజాల్వ్ చేసేందుకు. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఇండియన్ యూనివర్సిటీస్ అనేవి మల్టిపుల్ క్రైసిస్ని ఎదుర్కొంటున్నాయి అంటున్నారు. మనకి యూనివర్సిటీస్ అనేవి ఇక్కడ మనం గమనిస్తే ఎన్నో రకాలుగా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశాయి. మనం ఇండిపెండెన్స్ టైంలో చూస్తే అటు బెంగాల్లో కానివ్వండి, ఇటు పంజాబ్, ఇలా ఎన్నో చోట్ల స్టూడెంట్సే ప్రొయాక్టివ్గా ఈ ఇండిపెండెన్స్ మూమెంట్లో పాల్గొన్నారు. స్టూడెంట్ లీడర్స్ వీళ్ళందరూ కూడా నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ కానీ, వీటన్నిటిలోనూ స్టూడెంట్స్ యొక్క పాత్ర ఉంది. అంతెందుకు మోడర్న్ పీరియడ్లో కూడా ఎమర్జెన్సీ టైంలో కానివ్వండి, మరి తెలంగాణ సాధనలో కానివ్వండి, ఇలా చాలా వాటిలో స్టూడెంట్స్ ప్రొయాక్టివ్ రోల్ అనేది ప్లే చేస్తారు. సో అటువంటప్పుడు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మరియు యూనివర్సిటీ వ్యవస్థ ఎలా ఉంది అనేది ఇంపార్టెంటా కాదా ఒక దేశానికి? రీసెంట్గా కొన్ని డెవలప్మెంట్స్ జరిగినవి చూద్దామండి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ఇంటేక్ కెపాసిటీని ఇప్పుడున్నదానికి 25% పెంచండి అన్నారు. కానీ వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? వాటికి తగ్గట్టుగా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయా? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది న్యూ టీచింగ్ పోస్టులు కొత్తవి క్రియేట్ చేయొద్దని బ్యాన్ పెట్టాయి, ఉన్నవి ముందు ఫిల్ చేయండి అని.
మరి దీనికి ఏ విధంగా కోరిలేట్ చేసుకోగలము? సెంట్రల్ లెవెల్లో స్టూడెంట్ యొక్క ఫినాన్షియల్ ఎయిడ్, స్టూడెంట్స్కి ఇచ్చే స్కాలర్షిప్స్ వాటిలో కట్ అనేది ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్నది 1.3-1.5% జీడిపినే ఉంది 2012 నుంచి, పెరగలేదు. సో మరి ఇలాంటి సందర్భంలో మనకి యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ ఏది? రీసెర్చ్ గ్రాంట్స్ సరిగా రావట్లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, దానివల్ల స్టాండర్డ్స్ పడిపోతాయి. ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఇన్ క్యాంపస్ కూడా, అంటే మనం ఢిల్లీ యూనివర్సిటీ కానీ జేఎన్యూ కానీ వీటిలో చూస్తే వివిధ రకాల ప్రొటెస్ట్లు జరిగినప్పుడు స్టూడెంట్స్ని అరెస్ట్ చేయడము ఇలాగా చాలా జరిగాయి. సో ఇలాంటి అన్ని ఇష్యూస్ ఉన్నాయి. మరి ఏం చేయొచ్చు? స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి ఉండాలి. ఫండింగ్ అనేది వివిధ సోర్సెస్ నుంచి తెచ్చుకోగలగాలి. స్టాండర్డ్స్ ఇంప్రూవైజ్ చేయగలగాలి. క్యాంపస్లో టాలరెన్స్ అనేది పెంచుకోగలగాలి. గవర్నమెంట్స్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయగానే అరెస్ట్లు ఇవి చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ విధంగా కనుక చేయగలిగితే ఇండియన్ యూనివర్సిటీస్ ఫేస్ చేస్తున్న క్రైసిస్ నుంచి కొంతవరకు మనం బయటికి తీసుకొని రావచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. గవర్నమెంట్కి గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ ఇన్ డూయింగ్ బిజినెస్ అంటారు. అంటే ఏంటి? వివిధ రకాల కంపెనీస్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ రన్ చేయడానికి అవసరం ఏముంది అసలు గవర్నమెంట్స్కి? నో బిజినెస్ ఇన్ డూయింగ్ బిజినెస్ అని అంటారు ఆ ఫ్రేజ్, నో బిజినెస్ ఇన్ డూయింగ్ బిజినెస్ అని. ఇది వెస్ట్రన్ మోడల్, అందుకే దీన్ని బేస్ చేసుకొని ఉన్న వాటిల్ని కూడా డిజిన్వెస్ట్మెంట్కి వెళ్ళడం. రీసెంట్గా ఎల్ఐసి ఐపీఓ కానీ ఇవన్నీ చూస్తే ఇదే ట్రెండ్. కానీ మనకు వేరే కేస్ స్టడీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ చూసుకుంటే వాళ్ళ యొక్క పబ్లిక్ సెక్టార్ వీటిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసి దానికంటూ సపరేట్గా సింగపూర్కి సంబంధించి గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అనేదే సపరేట్గా ఉంది. దాని ద్వారా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో ఇన్వెస్ట్ చేయడము. చైనా యొక్క పిఎస్యూస్ కూడా చాలా లార్జ్గా డెవలప్ అయ్యి వాటి నుంచి వీటికి ప్రాఫిట్స్ కూడా. చైనాకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒకటి స్ట్రాటజిక్గా కంట్రోల్, రెండోది చాలా ప్రైవేట్ సెక్టార్స్తో పాటు కంపీట్ అవ్వగలిగే పరిస్థితికి వచ్చాయి. మరి మనం ఈ వెస్ట్రన్ మోడల్ని ఫాలో అవ్వాలా? అవి ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు వాటిని అమ్మేసుకోవడం ఎందుకు? సో సింగపూర్, చైనా వీటి మోడల్లో వాటిలో గవర్నమెంట్ ఇంకా ఇన్వెస్ట్ చేసి వాటి ఎఫిషియన్సీని పెంచాలా? ఈ రెండిట్లో మనము మన ఏషియన్ మోడల్స్ని ఫాలో అయితే బాగుంటుంది కదా వెస్ట్రన్ మోడల్స్ కంటే. ఎందుకంటే ఇప్పటివరకు ఎస్, పిఎస్యూస్లో ఇన్హరెంట్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఇప్పటివరకు మన ఇండిపెండెన్స్ తర్వాత మన ఆర్థిక పురోభివృద్ధిలో పిఎస్యూస్ యొక్క పాత్ర ఉందా లేదా? కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే పిఎస్యూస్ ఉన్నాయో వాటిని మేనేజ్ చేయడం వల్ల వెల్ఫేర్ మెజర్స్ కూడా తీసుకున్నట్టే కదా. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. షార్ట్ టర్మ్లో ఇప్పుడు డెఫిసిట్స్ ఇవి ఉన్నాయి కదా అని ఉన్న ఆస్తుల్ని, ఉన్న పిఎస్యూ షేర్స్ని అమ్ముకోవడం కాదు, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ, జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క డీలిమిటేషన్ కమిటీ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయబడడం జరిగింది. దాని ద్వారా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎలక్టోరల్ బౌండరీస్ మార్పు చేశారు. ఇది పాలిటిక్స్ సంబంధించి. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటండి? డీలిమిటేషన్ అంటే మనకి 2019 జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రం రెండు యూనియన్ టెరిటరీస్గా, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, రెండు లదాఖ్ అనే యూనియన్ టెరిటరీస్గా విభజించబడింది. ఈ బౌండరీస్ని రీడ్రా చేసే ప్రాసెస్ని డీలిమిటేషన్ అని అంటాము. మరి నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి అటు లోక్సభకి ఇటు లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నున్నాయి అన్నది చేంజ్ చేయబడతాయి. అదేవిధంగా డీలిమిటేషన్ కమిషన్ దాంతోపాటు అసెంబ్లీ సీట్స్లో షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి రిజర్వేషన్స్ ఎంత, ఏ కాన్స్టిట్యుయెన్సీస్లో ఆ రిజర్వేషన్స్ వర్తిస్తాయి పాపులేషన్ని బట్టి అనేది కూడా చెప్తుందన్నమాట. సో ఇది అయిపోగానే జనరల్గా సెన్సస్ వీటి తర్వాత డీలిమిటేషన్ అనేది చేపడతారు. సో ఈ డీలిమిటేషన్ అయిపోగానే మరి దాన్ని నోటిఫై చేస్తారు. పార్లమెంట్ యొక్క చట్టం డీలిమిటేషన్ చట్టము ఆర్టికల్ 82 కింద డీలిమిటేషన్ చట్టం అనేది తీసుకొని వచ్చారు. దాని కింద డీలిమిటేషన్ కమిషన్ అనే దాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. అదొక ఇండిపెండెంట్ బాడీ. దాని ఇప్పుడు అది ఇచ్చిన రిపోర్ట్స్ని ఏ కోర్టులోనూ క్వశ్చన్ చేయలేము. మరి డీలిమిటేషన్ కమిషన్స్ అనేవి 1952, 1963, 1973, 2002 కొన్ని రాష్ట్రాల్లోనూ, 2020 జమ్మూ కాశ్మీర్ మరియు కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి చాలా కాన్ఫ్లిక్ట్ ఉండడంతో రీసెంట్గానే దాన్ని పబ్లిష్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో
లదాక్ రెండు కదా. ఈ జమ్మూ కాశ్మీర్కి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచడము, అందులో జమ్మూ యొక్క స్థానాలు పెంచడము, ఇలాగ కొంత ఎక్సర్సైజ్లో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరిగింది పాపులేషన్ బట్టి అన్నారు. కానీ అక్కడున్న వివిధ పొలిటికల్ పార్టీస్ దీని ద్వారా కొంతమందిని మీరు ఈ మైనారిటీస్గా ఆ ప్రాంతాల్లో చేయాలని పొలిటికల్ గెయిన్స్ కోసం ఇలా చేస్తున్నారని కొంత క్రిటిసిజం అయితే ఉంది. బట్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అయితే ఈ విధంగా రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు డీలిమిటేషన్ జరగాలి అని. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. నదర్న్ ఐర్లాండ్ యొక్క అసెంబ్లీకి సంబంధించి సిన్ఫిన్ అనే పర్సన్ విక్టరీని సాధించడం జరిగింది. అసలు ఏంటి మరి, కాకపోతే దాన్ని ఆ పొలిటికల్ పార్టీస్ అనేవి ఎండోర్స్ చేయట్లేదు ఎందుకని, అసలు ఏంటి దాని గురించి చూద్దామా. తెలియాలంటే ముందు మనకి బ్రెగ్జిట్ అనే పదం గురించి తెలియాలి. బ్రెగ్జిట్ అంటే బ్రిటన్ అనేది యూరోపియన్ యూనియన్ అనే గ్రూప్ నుంచి బయటికి రావడాన్ని మనం బ్రెగ్జిట్ అని పిలుస్తాము, యూరోపియన్ యూనియన్ నుంచి. సో యూకే లేదా యునైటెడ్ కింగ్డమ్లో నదర్న్ ఐర్లాండ్ ఒకటి, స్కాట్లాండ్, వేల్స్, ఇంగ్లాండ్ అని నాలుగు ఉన్నాయి. అయితే ఇదంతా ఐర్లాండ్ అంటాం, ఐర్లాండ్ అనే ఐలాండ్. సో అందులో పైన ఉన్నది నదర్న్ ఐర్లాండ్, అది యూకే కిందికి వస్తుంది. కింద ఉన్నది రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, ఇది ఒక ఇండిపెండెంట్ కంట్రీ. అయితే ఇక్కడ ప్రొటెస్ట్లు జరిగాయి ఈ విధంగా. ఇదేమో 1920స్లోనే ఈ నదర్న్ ఐర్లాండ్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ఫామ్ అయింది. ఆ తర్వాత 1990స్లో కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది. ఏమని, మాకు ఇందులో మేము దీంట్లో కలవాలని కొంతమంది, సపరేట్గా ఉండాలని కొంతమంది. అలా చాలా ప్రొటెస్ట్లు గొడవలు జరిగినప్పుడు బెల్ఫాస్ట్ అగ్రిమెంట్ అనేది చేశారు. దీన్నే గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అని అంటారు. ఈ గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ కింద ఏమన్నారంటే, ఇదిగోండి రెండు దేశాలని కలిపేయలేం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఈ బౌండరీ ఏదైతే ఉందో ఆ బౌండరీకి ట్రేడ్ కానీ పీపుల్ మూమెంట్ కానీ ఫ్రీ మూమెంట్ ఉండేలాగా చేస్తాము అన్నారు. ఎందుకు, అప్పుడు రెండు కూడా యూరోపియన్ యూనియన్లో ఉండేవి, గూడ్స్ ఫ్రీ మూమెంట్ అనేది ఉండొచ్చు, పీపుల్ కూడా ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, వీసాస్ ఇట్లాంటివి ఏం లేకుండా. సో అని అగ్రీ చేశారు. మరి బ్రెగ్జిట్ అనేది జరిగింది. ఈ బ్రెగ్జిట్ అనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. దాంతో 2019లోనే కంప్లీట్ అయింది. దాంతో ఇప్పుడు ఈ గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ మార్క్లో పడింది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కొంతమంది, ఇదిగోండి ఈ నదర్న్ ఐలాండ్కి సంబంధించి గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాలని కొంతమంది ఎన్నికల్లో పోటీ చేశారు. వాళ్ళు గెలిచారు, బట్ వాళ్ళ పొలిటికల్ పార్టీ కూడా సో ఆ అసెంబ్లీకి సంబంధించి వాళ్ళని నామినేట్ చేయడానికి రెడీగా లేదు. అది అక్కడ జరుగుతున్నది. అంటే ఇప్పుడు గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడు ఎలా కుదురుతుంది, ఇది యూరోపియన్ యూనియన్లో లేదు కదా. సో అలాగా అక్కడైతే ఇష్యూ జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. RFCL రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనేది 1999లో మూతబడింది. మళ్ళీ దానికి రివైవల్ ప్యాకేజ్ ఇచ్చి 6180 కోట్ల రూపాయలతో మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. దాన్ని నేషన్కి, దేశానికి అంకితం చేయబోతున్నారు ప్రైమ్ మినిస్టర్ అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. సో ఎందుకని, ఇది గ్యాస్ బేస్డ్, న్యాచురల్ గ్యాస్ బేస్ చేసుకొని గ్యాస్ బేస్డ్ యూరియాని తయారు చేసేటటువంటి ఫర్టిలైజర్ ప్లాంట్. సో ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోకుండా మన దేశంలోనే వాటిని తయారు చేసుకునేలాగా, ప్రాంతీయంగా ఫర్టిలైజర్ ఉండేలాగా, ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ ఉండేలాగా చేయడం కోసం దీన్ని రివైవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. రాఖీగరి అనే ప్లేస్లో కొన్ని స్కెలిటన్స్ అనేవి దొరికాయి. అక్కడ దాన్ని డిఎన్ఏ శాంపిల్స్కి అనాలిసిస్ కోసం పంపించారు. అదేవిధంగా అక్కడ వివిధ రకాలైనటువంటి పాటరీ కానివ్వండి, హరప్పన్ సివిలైజేషన్ పీరియడ్కి సంబంధించి వివిధ రకాల జ్యువెలరీ ఇవన్నీ కూడా అక్కడ దొరకడం జరిగింది. అసలు ఎక్కడుంది రాఖీగరి? ఇది మన ఇండియా యొక్క బౌండరీ అండి. ఎస్, ఇండియా పాకిస్తాన్. సో ఇది హర్యానాలోని రాఖీగరి అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం. సో కాళీబంగనని, ధోలవీర, కోడిజి, లోథల్, రోపర్, ఇలా ఎన్నో సిటీస్ అనేవి హరప్పన్ సిటీస్ మన ఇండియాలో ఉన్నాయి. హరప్ప, మొహంజోదారో ఇలాంటివన్నీ కూడా మన యొక్క పాకిస్తాన్లో ఉన్నాయి. రాఖీగరి అనేది హర్యానాలో ఉండే ఒక మేజర్ హరప్పన్ సైట్. ఇది లార్జెస్ట్ ఇండస్ వ్యాలీ సైట్గా చెప్పొచ్చు. ఆర్కియాలజిస్ట్ హిసర్ అనే ప్రాంతానికి దగ్గరలో దీన్ని కనుగొన్నారు. సో ఇందులో ఫైనాన్స్ మినిస్టర్ 5 ఐకానిక్ ఆర్కియాలజికల్ సైట్స్ను మేము తయారు చేస్తామన్నారు. వాటిలో ఇదొకటి. ఉత్తరప్రదేశ్లోని హస్తినాపూర్,
మరియు అస్సాంలోని శివసాగర్, గుజరాత్లోని ధోలవీరా, తమిళనాడులోని ఆదిచనలూర్ ఈ ఐదింటిని కూడా 5 ఐకానిక్ ఆర్కియలాజికల్ సైట్స్గా తయారు చేస్తూ ఉన్నారు. వాటిలో రాఖీగరి అనేది ఒకటి ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐవీసీకి సంబంధించినటువంటి సైట్స్, వాటికి సంబంధించిన రివిజన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి ప్రాంతంలో గ్యాన్వాపి మస్జిద్ అంటాము, దానికి సంబంధించి దాని చుట్టుపక్కల ప్రాంతాలని సర్వే చేయడం జరిగింది అంటున్నారు. సో ఇది పాలిటిక్స్ సంబంధించిన ఇష్యూ. ఇక్కడ ఏమంటున్నారు, కాశీ విశ్వనాథ్ టెంపుల్ వర్సెస్ గ్యాన్వాపి మస్జిద్. సో అయోధ్య టెంపుల్ ఎలాగైతే కాన్ఫ్లిక్ట్ ఉండిందో, అంటే ముందు అక్కడ టెంపుల్ ఉండేది, దాన్ని పడగొట్టి దీన్ని కట్టారు, లేకపోతే దాని ఫౌండేషన్ మీద దీన్ని కట్టారు అన్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉండిందో దాని లాంటిది. 1991 ఇదిగో దీన్ని ముఘల్ ఎంపరర్ అప్పట్లో ఔరంగజేబ్ అక్కడున్న టెంపుల్ని పడగొట్టేసి దాన్ని కట్టించారు అంటూ కోర్టుకు వెళ్ళారు. అందుకోసం దాన్ని రిమూవ్ చేసి ల్యాండ్ని హిందూస్కి ఇవ్వాలి అన్నది వాళ్ళ డిమాండ్ అన్నమాట. అయితే అప్పటి వరకు దీనికి అంత పెద్దగా, దీని అంత లార్జ్ స్కేల్లో ఏమీ ముందుకు తీసుకెళ్ళలేదు. 2019 అయోధ్యకు సంబంధించి జడ్జిమెంట్ వచ్చింది. అప్పుడేమన్నారు, అయోధ్య బాబ్రీ మస్జిద్ ఉన్నటువంటి ఏదైతే ప్లేస్ ఉందో దాన్ని అయోధ్యకి చేయాలని, 5 acres సపరేట్ ల్యాండ్ తీసుకొని బాబ్రీ మస్జిద్ కన్స్ట్రక్షన్కి ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దీంతో మళ్ళీ ఈ పర్టికులర్ ప్లేస్ ఏదైతే గ్యాన్వాపి మస్జిద్ ఉందో దానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. వాళ్ళొక సుప్రీంకోర్టుకి వెళ్ళింది, అది అక్కడ ఉంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి అలహాబాద్ హైకోర్టు, దాని లోవర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, లోవర్ కోర్ట్ విశ్వనాథ్ టెంపుల్కి సంబంధించి వారణాసిలో ఉన్నటువంటి దానికి లోవర్ కోర్ట్ అనేది ఒక కమిషన్ అపాయింట్ చేసింది అజయ్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి నేతృత్వంలో. ముందు సర్వే చేసి రండి, మీరు ప్రూవ్ చేయాలి కదా అన్నారు. అయితే ఒకవేళ సర్వే చేసి వస్తే ఏమవుతుంది, మనకు ఒక చట్టం ఉంది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టము అని. సో అందులో 15 August 1947 ఇండిపెండెన్స్ వచ్చే టైంకి ఆ ప్లేస్లో ఏ స్ట్రక్చర్ ఉంటే అదే కొనసాగుతుంది అని రాశారు. అయితే దీనికి ఎక్సెప్షన్గా అయోధ్య అనే ప్లేస్ని పెట్టారు, ఎక్సెప్షన్గా అయోధ్య అని పెట్టారు. బట్ మిగిలిన వాటన్నిటికీ ఇది వర్తిస్తుంది అన్నారు. అంటే ఇప్పుడు ఈ చట్టం ప్రకారం తీసుకుంటే మరి ఇది ఇప్పుడు ఒకవేళ అది ప్రూవ్ అయినా సరే వ్యాలిడ్ అవుతుందా? అందుకే అసలు ఈ చట్టం యొక్క వ్యాలిడిటీనే క్వశ్చన్ చేశారు. అసలు మీరు దీన్ని ఎలా డిసైడ్ చేస్తారు ఆర్బిట్రరీగా అని ఈ చట్టాన్ని కూడా ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. అది కూడా పెండింగ్లో ఉంది. బట్ అక్కడ వారణాసిలో దీని దగ్గర సర్వే అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. రూపీ వాల్యూ డాలర్తో కంపేర్ చేస్తే చాలా లోకి పడిపోయింది. అంటే $1 అనేది 77.4 రూపీస్కి పడిపోయింది. ఇంతకుముందు 74 అలా ఉన్నది, 77.44 పడిపోయింది. ఎందుకని, రీజన్స్ ఏంటి, దీని డిప్రిషియేషన్ అంటాము ఎందుకని. ఒకటి, మన దేశం నుంచి వివిధ దేశాలకి ఎఫ్పిఐ కానీ ఇవన్నీ వచ్చినవి బ్యాక్ వెళ్ళిపోవడము, ఎఫ్పిఐ వీటన్నిటినీ అవుట్ఫ్లో అవ్వడము అంటాము. సో అవుట్ఫ్లో అవ్వడము, ఎఫ్డిఐ ఇన్ఫ్లో తగ్గడము, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మన ఇండియాకు వచ్చేది తగ్గడము, ఇక్కడున్నవి బయటికి వెళ్ళడము. సో ఇవి వన్ ఆఫ్ ద రీజన్గా చెప్పచ్చు. దాంతోపాటు క్రూడ్ ఆయిల్ కానీ వీటి డిమాండ్ పెరిగి డాలర్కి డిమాండ్ అనేది పెరిగింది. అవునా, క్రూడ్ ఆయిల్ వివిధ రకాలైనటువంటి వీటికి ఎక్స్పోర్ట్స్కి కంటే కూడా ఇంపోర్ట్స్కి డిమాండ్ అనేది పెరగడం వల్ల డాలర్ డిమాండ్ అనేది పెరిగింది. వీటన్నిటి వల్లను రూపీ వాల్యూ క్షీణించడం జరిగింది. ఏమవుతుందండి, రూపీ వాల్యూ క్షీణిస్తే ఇంపోర్ట్స్ మీద ఇంపోర్ట్స్కి ఉపయోగమా ఎక్స్పోర్ట్స్కి ఉపయోగమా నాకు ఒకసారి కమెంట్స్లో చెప్తారా? రూపీ వాల్యూ క్షీణించింది, అయితే ఇంపోర్ట్స్కి అది ఉపయోగకరమా ఎక్స్పోర్ట్స్కి ఉపయోగకరమా? ఎస్, ఒకసారి నాకు కమెంట్లో చెప్పాలి. ఇంపార్టెంట్, ఇది కాన్సెప్చువల్గా ఫారిన్ ఎక్స్చేంజ్ అన్న దాంట్లో మనం చదువుకుంటాం. వీలై ఒకసారి ఆలోచించి దీనికి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇష్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయినటువంటి సైక్లానిక్ స్ట్రామ్ అనేది ఈస్ట్ కోస్ట్న హెవీ రెయిన్ని ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. అందుకే సముద్రంలోకి వెళ్ళిన ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి రావాలి అన్నట్టుగా మరి వివిధ రకాల సూచనలు అనేవి ఇవ్వడం జరిగింది. ఐఎండీ దాని ప్రకారం బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయినటువంటి సైక్లోన్ కాస్త ఇంటెన్సిఫై అయ్యి ఒడిస్సా, ఉత్తరాంధ్రాలను చేరే అవకాశం ఉంది. సో జాగ్రత్తలు తీసుకోవాలి, సైక్లోన్ మేనేజ్మెంట్ అనేది బెటర్గా చేయాలి. అంటే మనకి మే 12కి అది తీరాన్ని దాటే అవకాశం ఉంది
అన్నది ఐఎండీ యొక్క సూచన అన్నమాట. సైక్లోన్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు? లాంగ్ కోస్ట్ లైన్ అనేది ఉంది, అటు ఈస్ట్ ఇటు వెస్ట్ రెండు సైడ్లు కూడా సైక్లోనిక్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఇండియాకి. మరి ఆ కంటెక్స్ట్లో సైక్లోన్స్ అసలు ఏంటి, సైక్లోన్స్ ఎలా సంభవిస్తాయి, సైక్లోన్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, వీటన్నిటి గురించి మనం కాంప్రిహెన్సివ్ వీడియో చేసాం మన ఛానల్లో. వీలైతే అది ఒకసారి చూస్తారా, సైక్లోన్ మేనేజ్మెంట్ అని ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీ మరియు గవర్నాన్స్కి సంబంధించింది. పవర్ క్రైసిస్ ఏదైతే మనం ఎదుర్కొంటున్నామో దాన్ని ఎలా అసలు నెక్స్ట్ ఇలాంటివి రాకుండా ఎలా చూసుకోవాలి అన్నది ఇష్యూ. అసలు ఎందుకండి, ఎందుకు ఈ క్రైసిస్ సిచ్యువేషన్ అనేది వచ్చింది ఇండియాలో? మనము మొన్నటి దాకా లాస్ట్ 3-4 ఇయర్స్ దాకా సర్ప్లస్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేశాం. అయితే మనము డిమాండ్ యాంటిసిపేషన్ని సరిగా చేయలేదు. అంటే ఎంత ఎలక్ట్రిసిటీకి డిమాండ్ పెరగబోతుంది ఆ డిమాండ్ యాంటిసిపేషన్ అనేది సరిగా చేయలేదు. రెండోది అటు కోవిడ్ కానివ్వండి, ఇప్పుడు వివిధ రకాల సప్లై చైన్స్ డిస్రప్షన్స్ అయ్యాయి వార్ వీటన్నిటి వల్ల. సో కోళ్ళు వీటన్నిటితో సప్లై చైన్ అనేది డిస్రప్షన్స్ అనేవి జరిగాయి. సప్లై చైన్ డిస్రప్షన్స్ అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సప్లై వీటన్నిటిలోనూ అంతరాయాలు అని అన్నమాట. సప్లై చైన్ డిస్రప్షన్స్ జరిగాయి, యాడెడ్ కెపాసిటీ లేదు. ఎస్పెషల్గా కోల్ వీటికి సంబంధించి యాడెడ్ కెపాసిటీ అనేది మనం తీసుకోలేదు. యాడెడ్ కెపాసిటీ తగ్గడము, సడన్గా డిమాండ్ స్పైక్ అవ్వడం జరిగింది. డిమాండ్ యాంటిసిపేషన్ చేయలేదు. ఇప్పుడు చూడండి, హీట్ వేవ్ లాంటి కండిషన్స్ ఉండడము, ఎకానమీ రికవర్ అవ్వడం, ఎకనామిక్ రికవరీ అంటాం. సో ఎకనామిక్ రికవరీ అవన్నీ కూడా మనకి డిమాండ్ని పెంచాయి, కానీ దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్డ్గా లేం. సో అందువల్ల ప్రిపేర్డ్గా ఉండాలి. ఒకటి, షార్ట్ టర్మ్లో అయితే ఇప్పుడైతే కోల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చా, మెజర్స్ ఏమేమి తీసుకోవచ్చు ఇలాంటి పవర్ క్రైసిస్ని ఎదుర్కోవడానికి, కోల్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడైతే ఆల్రెడీ కోల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి కోల్ ఇంపోర్ట్స్ చేసుకోవచ్చు. రెండోది, డైవర్సిఫికేషన్ చేసుకోవాలి, అంటే గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఇలాగా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. రెన్యూబుల్ ఎలక్ట్రిసిటీ, రెన్యూబుల్ ఎనర్జీని పెంచుకోగలగాలి. ముందుగా డిమాండ్ యాంటిసిపేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ సీజన్లో ఎప్పుడు పీక్ అవ్వచ్చు. సో వాటన్నిటి మీద నెక్స్ట్ వచ్చే 5-10 ఇయర్స్కి ఎలా ఉండొచ్చు అని ముందుగా మనం డిమాండ్ యాంటిసిపేషన్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే ఈ విధమైన షాక్స్ వీటి నుంచి మనం రికవర్ అవ్వగలము. నెక్స్ట్ ఇష్యూ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. మనకి డయాస్పొరా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. డయాస్పొరా అనే దానికి సంబంధించింది. ఇక్కడ చూడండి, మనకి ఎంతోమంది ఇండియన్ ఆరిజిన్కి సంబంధించిన సీఈఓస్ వాళ్ళు వీళ్ళు ఉంటున్నారు యుఎస్ఏ, యూరోపియన్ కంట్రీస్ వీటన్నిటిలో. కానీ మనకి ఎక్కువగా రెమిటాన్సెస్ అంటే విదేశాల నుంచి వచ్చే ఇన్కమ్కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళే. ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న దేశాల్లోనే మన వాళ్ళలో ఇదిగోండి 64% మంది అక్కడే నివసిస్తున్నారు. వాళ్ళలో ఎక్కువ హయ్యెస్ట్ నెంబర్ ఉండేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి. 64% నాన్ రెసిడెంట్ ఇండియన్స్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లోనే ఉన్నారు. వాటిలో ఎక్కువ మంది ఉండేది యుఏఈలో, ఆ తర్వాత సౌదీలో, ఆ తర్వాత కువైట్లో. 90% ఉన్న వాళ్ళలో, ఈ కంట్రీస్లో ఉన్న వాళ్ళు 90% మంది చాలా లో మరియు సెమీ స్కిల్డ్ వర్కర్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అదే యుఎస్ఏ ఇలాంటి వాటిలోకి వెళ్ళిన వాళ్ళు కంపారిటివ్లీ స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు. సరే, మరి ఇటువంటి కంటెక్స్ట్లో వీళ్ళకి ప్రొటెక్షన్స్ అనేవి కల్పించాలా? అందుకోసమే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది మదద్ అనే పోర్టల్ని తీసుకొని రావడము. కొంతవరకు కోవిడ్ టైంలో ఎవాక్యుయేషన్స్ ఇవన్నీ చేపట్టి, కోవిడే కాదు ఏ విధమైనటువంటి మనకి ఉక్రెయిన్లో చూడండి ఎలాగా ఉన్నా సరే ఎవాక్యుయేషన్స్ చేపట్టి మన వాళ్ళని సేఫ్గా వెనక్కి తీసుకొని రావడం, వీటితో పాటు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్తో కలిసి వీళ్ళకి సపోర్ట్ మెజర్స్ అనేవి కల్పించాలి. ఎందుకు కల్పించాలండి? వాళ్ళు డబ్బుల కోసం అక్కడికి వెళ్ళారు కదా, గవర్నమెంట్ ఎందుకు చూడాలి ఇండియాలో లేని వాళ్ళని కూడా? వాళ్ళు మన దేశం యొక్క రెమిటాన్సెస్, మన దేశం యొక్క బీఓపీకి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఓవరాల్ విదేశాల నుంచి వచ్చే రెమిటాన్సెస్లో ఫస్ట్ పొజిషన్లో ఇండియానే ఉంది, ఆ తర్వాతే చైనా, ఇవన్నీ ఉన్నాయి. ఇది మన దేశం యొక్క జీడిపిలో ఆల్మోస్ట్ మన దేశం యొక్క జీడిపిలో 3% కాంట్రిబ్యూషన్ అనేది ఈ రెమిటాన్సెస్ ద్వారానే జరుగుతుంది. మరి అలాంటప్పుడు
వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ మనకి ఇంపార్టెంటే కాదా? దాంతోపాటు వాళ్ళు మనకి సాఫ్ట్ పవర్, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు సాఫ్ట్ పవర్గా వ్యవహరిస్తారు. సో వీటన్నిటి వల్ల ఎమిగ్రెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది. వాళ్ళకి స్కిల్లింగ్ అందించడం, బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కానివ్వండి, ఇలా అవసరమైనప్పుడు సపోర్ట్ అందించడం, ఇది చేయగలగాలి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీ మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. అండమాన్ ఐలాండ్స్లో గ్యాస్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ అనే దాన్ని మొదలుపెట్టబోతున్నారు అంటున్నారు. మామూలుగా అయితే కోస్టల్ ఏరియాలో కొన్ని మీటర్ల మేరకి ఈ విధమైనటువంటి పవర్ ప్లాంట్స్, వీటిని కోస్టల్ ఏరియాలో డెవలప్ చేయడానికి రూల్స్ అనేవి ఒప్పుకోవు. మనకి ఐలాండ్ కోస్టల్ జోన్ రెగ్యులేషన్స్ 2019 అని ఉంది. సో దీని కింద ఒకసారి చూడండి, దీన్ని హైలైట్ చేస్తున్నాను. ఐలాండ్ కోస్టల్ జోన్ రెగ్యులేషన్ అంటున్నాం, ICRZ 2019 కింద వల్నరబుల్ కోస్టల్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టకూడదు. కానీ ఇప్పుడు నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఇదిగోండి ఈ ఏరియాస్లో కనుక మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి పాపులేషన్కి బెటర్ సర్వీసెస్ మనం అందించలేము, అందుకని అటు డెవలప్మెంట్ని ఇటు ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేసుకునేలాగా ఉండాలి, ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు దానికోసం. దాంతోపాటు వివిధ రకాల ప్రాజెక్ట్స్ని, ఒక ఎయిర్పోర్ట్ కాంప్లెక్స్, ఇలాగా ఒక పోర్టు, ఇలా కొన్నిటిని, ఫ్రీ ట్రేడ్ జోన్ ఇలాంటి వాటిని కూడా ప్రపోజ్ చేశారు. కానీ ఈ అండమాన్ నికోబార్ కోస్ట్ అనేది చాలా వల్నరబుల్ అండి సునామీస్, సైక్లోన్స్ వీటికి. ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టినా అది సస్టైనబులా, అది ఇలాంటి డిజాస్టర్స్ని ఎదుర్కోగలదా, ఇవన్నీ కూడా మనం చూడాలి. దీన్ని డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ కింద మనం దీన్ని చదివి పెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ మిసిలేనియస్ ఇష్యూస్కి సంబంధించింది. ఆపరేషన్ దుధి అనే దాంతో అస్సాం రైఫిల్స్ సర్వైవింగ్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళని, వాళ్ళకు సంబంధించి ఆనర్ అనేది చేయడం జరిగింది. అస్సాం రైఫిల్స్ అనేది పారామిలిటరీ ఫోర్సు. సో అది ఇన్సర్జెన్సీ, కౌంటర్ ఇన్సర్జెన్సీ ప్రోగ్రాంలో మరి సక్సెస్ఫుల్గా 30 ఇయర్స్ అగో ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది దీని కింద. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. గవర్నమెంట్ అనేది ఆర్బీఐని, ఇదిగో ఆర్బీఐ బాండ్ యొక్క ఈల్డ్ అనేది హయ్యర్గా ఉంది, దాన్ని కొంచెం తగ్గేలాగా మీరు మెజర్స్ తీసుకోండి అన్నారు. ఆర్బీఐ అనేది గవర్నమెంట్ తరపు నుంచి గవర్నమెంట్ బాండ్స్ని రిలీజ్ చేస్తుంది, వాటినే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాం. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎవరైనా కొనుక్కోవచ్చు. అయితే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్ లాగా అన్నమాట, అంటే ఈ పర్టికులర్ టైంకి ఇంత వడ్డీ రేటుతో మేము మీకు ఇది ఇంత అమౌంట్ చెల్లిస్తాము అని ఉంటుంది. దాంతో ఓవరాల్గా ఎంత ప్రిన్సిపల్ అమౌంట్, ఎంత ఇంట్రెస్ట్ రేటు, ఎంత టైంలో చెల్లిస్తామని. అయితే ఈ బాండ్స్ మీద ఏముందిలే, వీటి మీద వచ్చే రిటర్న్ లేదు అనుకుంటే, నేను ఇప్పుడు 100 రూపాయలకు కొన్న బాండ్ని అదొక సంవత్సరంలో నాకు 110 అవుతుంది, కానీ నేను ఇప్పుడు నాకు అర్జెంటుగా మనీ కావాలి, లేకపోతే దీని మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకేం లాభం రావట్లేదు అనుకున్నప్పుడు, నేను అది 98కైనా సరే అమ్మేసుకొని వెళ్ళిపోయి ఆ డబ్బుల్ని వేరే చోట ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు ఆ 98 రూపాయలకు కొన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంవత్సరం తర్వాత 110 వస్తుంది. అంటే ఈ వ్యక్తికి మామూలుగా అయితే 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చేది, ఈ వ్యక్తికి 12 రూపాయలు. అంటే ఆ బాండ్ మీద ఈ కొన్న వ్యక్తికి ఈల్డ్ పెరిగినట్టే కదా. సో అలా ఈల్డ్ పెరుగుతుంది అంటే ఇష్టం వచ్చినట్టుగా గవర్నమెంట్ బాండ్స్ని సేల్ చేస్తున్నారు అని. సో ఆ సేల్ అనే దాన్ని మీరు ఆపండి. దానికి 2 రకాల ఆప్షన్స్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, అంటే ఓపెన్ మార్కెట్ ద్వారా ఆర్బీఐ బై చేసుకోవడము, ఇదిగో ఇచ్చేసేయండి బాండ్స్, మీకు ఇప్పటివరకు ఎంతైందో అంత మనీ ఇస్తాము. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా బై చేసుకోవడము ఇలా చేయాలి, దాని ద్వారా బాండ్ ఈల్డ్ అనేది ఎక్కువగా ఉన్నది కాస్త కొంత తగ్గుతుంది. ఇలా ఇష్టం వచ్చినట్టు సేల్ ఇది చేస్తున్నప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా, మనీ సప్లై పెరగడము, ఇన్ఫ్లేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి బాండ్ ఈల్డ్ తగ్గేలాగా చూడండి అన్నారు. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఎలా అడగచ్చు, బాండ్ ఈల్డ్ హైగా ఉంటే దాని ఇంపాక్ట్ ఏంటి, వడ్డీ రేట్లు పెరగడము, ఇన్ఫ్లేషన్ పెరగడం, ఇవన్నీ జరుగుతాయి. దానికి సొల్యూషన్ బైబ్యాక్, ఓఎంఓ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి తీసుకోవచ్చు. మన లాస్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. రీసెంట్గా అల్గారిథమ్స్
వాటికి సంబంధించినటువంటి అసలు ఏ విధంగా ఆ ఇన్ఫర్మేషన్ వాటికి అవైలబుల్గా ఉంది, సర్చ్ ఇంజిన్స్కి సంబంధించిన అల్గారిథమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటన్నిటినీ యూకేకి సంబంధించినటువంటి డిజిటల్ వాచ్ డాగ్ అనేది జాగ్రత్తగా చూడబోతుంది అంటున్నారు. అంటే ఏంటి అసలు అల్గారిథం అంటే ఏంటండి? అల్గారిథంని ఎందుకు అది పరిశీలించాలి? ఏ కంపెనీకి ఆ కంపెనీ చేసుకుంటుంది కదా, మరి ఆ డిజిటల్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అది పరిశీలించాల్సిన అవసరం ఏంటి? అల్గారిథం అనేది ఒక ఇన్స్ట్రక్షన్, కోడ్. మనం కోడ్ రాస్తాం కదా, సో ఒక ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు ఒక సెర్చ్ ఇంజిన్ గూగుల్ అని ఉందనుకోండి, సో అది కొన్ని కమాండ్స్ ఇస్తుంది. దేనికి సంబంధించి? ఇదిగో ఇది కావాలి అని సెర్చ్ చేయడం గురించి కానీ, లేదా ఈరోజు డేట్ నుంచి ఇంకొక డేట్ వరకు ఎంత అని క్యాలిక్యులేట్ చేయడం కానివ్వండి, ఇలా ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వింగ్ కానివ్వండి, వీటన్నిటికీ దేనికోసమైనా సరే రాసే కోడే లేదా ఇన్స్ట్రక్షనే అల్గారిథం అంటారు. మరి ఈ అల్గారిథం అనేవి ఏ విధంగా ఉన్నాయి? అవి ఏమైనా సరే ప్రైవసీకి భంగంగా ఉన్నాయా, లేదా అవి బయాస్నెస్ ఏమన్నా ప్రమోట్ చేస్తున్నాయా, ఇలాగా డేటా బ్రీచ్ చేస్తుందా, సెక్యూరిటీ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చూడగలగాలి. ఎందుకంటే కొన్ని సెర్చ్ ఇంజిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ లాంటివి, చాలా మార్కెట్ షేర్ని కలిగి ఉన్నాయి. మరి వాటిలో ఈ విధమైనటువంటి రెగ్యులేషన్స్, వీటిని కనుక చూడకపోతే యూజర్ డేటాకి ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది? సో అందుకోసం అల్గారిథం పైన కూడా, అసలు ఏ విధంగా అల్గారిథమ్స్ ఫిల్టర్ చేస్తున్నాయి కంటెంట్ని, ఎవరికైనా ఒకరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంకొకరికి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాయా, ప్రైవసీకి ఎలాంటి థ్రెట్ ఉంది, ఇలాంటివన్నీ కూడా సెర్చ్ అల్గారిథమ్స్ మీద మానిటర్ చేయబోతున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.